हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो मीकु नच्चिनట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతో నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్। సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। రకరకాల వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా? ఏది ఎలా చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారా? అయితే ఈ వ్యాపారం విశేషాలు ఒకసారి తెలుసుకుందాం। బహుశా ఇది మీకు నచ్చవచ్చు। మీరు కోళ్ల పెంపకం వినే ఉంటారు, ఇలాంటిదే మరో వ్యాపారం కుందేళ్ల పెంపకం। ఇప్పుడు ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో ఇదొకటి। ఎప్పుడు చికెన్ మాత్రమే తినేవారు కొత్తగా కుందేళ్లను తినేందుకు ఆసక్తి చూపుతున్నారు। కుందేళ్ల పెంపకం వల్ల మీరు రెండు రకాల లాభాలు పొందుకొనవచ్చు, కుందేళ్ల మాంసం ద్వారా, కుందేళ్ల బొచ్చు ద్వారా। ఈ బొచ్చును క్లాత్ పరిశ్రమలలో చాలా డిమాండ్ ఉంది। కోళ్ల ఫారం కంటే కుందేళ్ల ఫారం ద్వారానే ఎక్కువ లాభాలు వస్తాయని చాలా మందికి తెలియదు। అయితే ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం। కుందేళ్ల పెంపకానికి స్థలం కావాలి, అయితే అది మరీ ఎక్కువ అక్కర్లేదు। మీరు చిన్నగా ఓ 50 కుందేళ్లు మాత్రమే పెంచగలిగితే అందుకు అవి పెరిగే సైజు కంటే డబుల్ సైజు స్థలం సరిపోతుంది। అక్కడే చిన్న షెడ్ చెక్కలతో నిర్మించుకోవచ్చు। మీరు కుందేళ్ల పిల్లలను కొనేందుకు జస్ట్ 4,000 రూపీస్ అంటే 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు। కుందేళ్లు ఎండిన గడ్డి, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, క్యాలీఫ్లవర్ ఆకులు వంటివి ఇష్టంగా తింటాయి। ఈ ఆహారం తక్కువ రేటుకే దొరుకుతుంది। కుందేళ్లకు శుభ్రమైన నీరు అవసరం, కానీ ఎక్కువగా తాగవు। కుందేళ్లకు తగిన మందులు టైం టు టైం ఇస్తూ ఉంటే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి। 6 నెలల తర్వాత అవే పెరిగి పిల్లలు పెడతాయి। ఒక్క కుందేలు 6 పిల్లలను పెట్టగలదు। ఇలా సంవత్సరానికి 4 సార్లు పెడతాయి, తద్వారా మళ్ళీ మీకు కొత్త పిల్లలు కొనాల్సిన పని ఉండదు। ఇలా కుందేల సంతానము నానాటికి పెరుగుతూనే ఉంటుంది, అంటే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది। గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం। ముందుగా మీరు ఈసేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, కంపెనీ పేరు చెప్పాలి, ఆ పేరుపై మీకు ఒక పాన్ కార్డ్ ఇస్తారు। 4 కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికెట్ పొందాలి। మీ సేవా కేంద్రం ద్వారా ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, అలాగే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఏ విధంగా పొందుకోవాలి, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ఏంటి వంటి వివరాలు కూడా అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు। మీకు కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ ద్వారా 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది, దాన్ని పొంది వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు। తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది అవుతుంది। ఏ విధంగా లాభం ఉంటుందో తెలుసుకుందాం। కుందేలు సంవత్సర కాలంలో 2 కేజీల బరువు పెరగలవు, వాటిలో బొచ్చు పెరిగేవి ఉంటాయి, బొచ్చు పెరగనివి ఉంటాయి। బొచ్చు పెరగనివి మీరు పెంచితే వారికి 5-స్టార్ హోటల్స్కు ప్రజలకు అమ్మవచ్చు, అదే బొచ్చు పెరిగేవి అయితే వాటి ఫర్న్ కత్తిరించి క్లాత్ ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు। చాలామంది ఇళ్లలో పెంచుకోవడానికి చిట్టి కుందేళ్లను కొనుక్కుంటుంటారు, అలా కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। అలాగే మీరే కుందేల ఆహారాన్ని అమ్మే వ్యాపారం కూడా చేసుకోవచ్చు, తద్వారా మరింత సంపాదించుకోవచ్చు। కాకపోతే ఇందుకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।